ఈ రోజు మీరు చూసే డాగ్స్ ఎంత విచిత్రంగా ఉంటాయంటే నాకు తెలిసి వాటిని మీరు కూడా ఎప్పుడూ చూసుండరు నిజంగానే ఈ డాగ్స్ అంత చిత్ర విచిత్రంగా ఉంటాయి అవేంటో ఈ వీడియోలో చూసేద్దాం ఇలాంటి మరిన్ని యానిమల్ వీడియోస్ కోసం మీ సపోర్ట్ గా ఈ వీడియోకి ఒక లైక్ చేయండి నెంబర్ వన్ క్యాటల్ బురూన్ దీన్ని టర్కిష్ పాయింటర్ అనే పేరుతో కూడా పిలుస్తుంటారు నిజంగా ఇది ఒక అరుదైన డాగ్ జాతి దీని అసాధారణమైన లక్షణం దీని పేరులో స్పష్టంగా కనిపిస్తుంది ఇది టర్కీ పేరు ఈ పేరులో క్యాటిల్ అంటే ఫోర్క్ అని అర్థం అంటే నోస్ అని అర్థం ఈ కుక్కలో ఉన్న మెయిన్ ఫ్యూచర్ ఏంటంటే దాని ముక్కు దీనికి డబుల్ నోస్ ఉంటాయి ఈ లక్షణంతో పాటు ఈ అరుదైన కుక్కలు తమ పెంపుడు యజమానులతో చాలా అత్యంత ప్రేమగా ఉంటాయి ఇంకా ఇవి వాసన పసిగట్టడంలో అలానే వేటాడటంలో చాలా నైపుణ్యం కలిగినవి ఇవి వేటాడేటప్పుడు చాలా నిశ్శబ్దంగా వాటి దృష్టి అంతా ఎర్రమీదే పెట్టి చాలా నైపుణ్యంతో వేటాడుతాయి ఈ క్యాటల్ చాలా సంవత్సరాల పాటు సంతానోత్పత్తి జరపడం వల్ల కొన్ని అనారోగ్య సమస్యలను కూడా ఎదుర్కొంటున్నాయి ఈ కుక్కలకు శిక్షణ ఇవ్వటం వీటితో పనిచేయటం చాలా సులభమైన విషయమే కానీ వీటిని ఇంట్లోనే కట్టేస్తూ ఉంచేయకూడదు వీటికి వ్యాయామం చాలా అవసరం ఫిజికల్ గా ఇంకా మెంటల్ గా కూడా వీటిని పెంచే యజమానులతో ఈ డాగ్స్ మంచి ఫ్రెండ్లీగా కూడా ఉంటాయి కానీ మిగతా కుక్కలతో పోలిస్తే ఇవి స్ట్రేంజర్స్ తో అంత ఫ్రెండ్లీగా ఉండలేవు నెంబర్ టూ మెక్సికన్ హెయిర్లెస్ డాగ్ మనం ఏదైనా ఒక కుక్కని చిత్రీకరించేటప్పుడు దాన్ని చాలా క్యూట్ గా ఎక్కువ హెయిర్ తో బుజ్జిగా ఉన్నాయి అని ఇమాజిన్ చేసుకుంటాం కానీ ఈ కుక్క వీటన్నింటికి వ్యతిరేకంగా ఉంటుంది దీనికి అసలు ఒక్క వెంట్రుక్ కూడా ఉండదు దీనికి ఒంటి మీద అసలు జూల్ అనేది ఉండదు ఇదే మెక్సికన్ హెయిర్లెస్ డాగ్ మీరు ఫేమస్ యానిమేటెడ్ మూవీస్ పిక్సర్ మూవీస్ అయినా కోకో మూవీ కాని చూసి ఉంటే అందులో ఒక కుర్రాడు దంతే అనే ఒక కుక్కను పెంచుకుంటాడు ఆ పిల్లవాడి పేరు మిగ్యుయల్ ఈ కుక్కలను జోలో అని పిలుస్తారు ఇవి సాధారణంగా మెక్సికన్ వీధుల్లో ఇంకా మెక్సికన్ హౌజెస్ లో ఎక్కువగా కనిపిస్తాయి మెక్సికోలో ఈ కుక్క చాలా ప్రేమైన పెంపుడు జంతువు ఇది చూడటానికి చాలా సన్నగా ఉంటుంది దీని కళ్ళు బాదాం ఆకారంలో ఉంటాయి ఇంకా గబ్బిలం లాంటి పొడవాటి చెవులు అలానే పొడవాటి మెడతో కనిపిస్తుంది దీని తోక చూడటానికి తోకలాగా ఉంటుంది దీని ప్రత్యేకమైన ఆకర్షణ ఏంటంటే దీని ఒంటి మీద జూలు లేకపోవటం వల్ల ఇవి చూడటానికి ఫారాహార్న్ లాంటి కుక్క జాతి లాగా కనిపిస్తాయి చర్మాన్ని ప్రభావితం చేసే కొన్ని వంశ పారంపర్య లోపాలు కారణంగా ఈ కుక్కకి ఒంటి మీద హెయిర్ లేదు ఈ హెయిర్ లేకపోవటం కూడా దీనికి ఒక అడ్వాంటేజ్ ఎందుకంటే ట్రాపికల్ ఏరియాస్ లో కూడా ఇవి వీటి మనుగడను చాలా ఈజీగా సాగించగలుగుతున్నాయి అంటే చాలా వేడి ప్రాంతాల్లో ఇది నివసించగలుగుతుంది ఈ జాతి కుక్కలు సుమారు మూడు వేల సంవత్సరాల నుంచి ఈ భూమి మీద బ్రతుకుతున్నాయి వాస్తవానికి జోలో డాగ్స్ మెక్సికన్ యొక్క జాతీయ చిహ్నం మరియు సాంస్కృతిక చిహ్నంగా నిలిచాయి మెక్సికోలో టాకూస్ ఆర్ బురిటోస్ ఈ ఫుడ్ ఎంత స్పైసీకి కి ఫేమస్ జూలో కూడా అంత ఫేమస్ నెంబర్ త్రీ బెర్గమాస్కా షీప్ డాగ్ ఇందాక మనం అసలు హేరే లేని డాగ్ గురించి చెప్పుకున్నాం కానీ ఇప్పుడు దానికి పూర్తి ఆపోజిట్ గా ఉండే డాగ్ గురించి చూసేద్దాం దీని పేరు బెర్గమాస్కా షీప్ డాగ్ ఈ కుక్క పేరు బెర్గామో సిటీ నుంచి తీసుకోబడింది ఈ బెర్గామా సిటీ అనేది చాలా అందమైన హిస్టారికల్ సిటీ ఈ సిటీ ఇటాలియన్ కొండలపైన ఉంది ఈ డాగ్ ప్రత్యేకత ఏంటంటే దీనికి మూడు లేయర్స్ గల థిక్ హెయిర్ ఉండే దీని జుట్టు ఏదైతే మనం జోలో డాగ్స్ గురించి మాట్లాడుకున్నామో అవి జుట్టులేని అడ్వాంటేజ్ వల్ల వేడి ప్రాంతాల్లో ఎలా నివసించగలుగుతాయో అలానే ఈ డాగ్స్ కి కూడా వాటి హెయిర్ ఒక మంచి అడ్వాంటేజ్ ఆ ఒత్తైన హెయిర్ వీటికి ఒక స్వెటర్ లా కాపాడుతుంది ఇంకా చాలా మంచి ఉన్న ఇటాలియన్ కొండలపైన కూడా చాలా ఈజీగా బ్రతికేయగలుగుతాయి ఈ బెర్గమాస్కోకి వాటి జుట్టు చలికాలంలో చాలా వెచ్చగా ఉండేలా చేస్తుంది ఈ పెద్ద సైజు కుక్కలను మొదటగా గొర్రెలు మరియు వాటి చిన్న చిన్న పిల్లలను మేతకు వెళ్లినప్పుడు వాటికి కాపలా కోసం ఉపయోగించారు ఈ డాగ్స్ యొక్క హెయిర్ కలర్ సాధారణంగా మర్లీ సిల్వర్ గ్రే కలర్ లేదా కోల్డ్ బ్లాక్ కలర్ లో ఉంటుంది విచిత్రం ఏంటంటే ఈ కుక్కలు పర్వతాలపైన గొర్రెలను మేపటానికి వెళ్ళినప్పుడు వీటి యొక్క హెయిర్ కలర్ వల్ల వీటికి ఒక ముసుగు వేసినట్టు కనిపిస్తాయి ఇవి గొర్రెలను కాపాడేందుకు మరియు ఇతర క్రూర జంతువుల నుంచి గొర్రెలను కాపాడటానికి పక్కదో పట్టిస్తాయి ఇవి సాధారణంగా అంత దూకుడుగా ఉండవు కానీ వీటిని పెంచే యజమానులకు మాత్రం చాలా రక్షణగా ఉంటాయి నంబర్ ఫోర్ థాయ్ రిడ్జ్ బ్యాగ్ ఈ థాయ్ రిడ్జ్ బ్యాగ్కి దాని అసాధారణమైన జుట్టు పెరుగుదల నమూనా నుండి ఈ పేరు వచ్చింది ఎందుకంటే ఈ విచిత్రమైన డాగ్ జాతిలో జుట్టు పెరుగుదల వ్యతిరేక దిశలో తిరిగి పెరుగుతుంది దీనివల్ల దానికి కండరాల మధ్యస్థ శరీరంతో చర్మంపై చీలికలు ఏర్పడతాయి ఈ కుక్క యొక్క చెవులు ముందుకు పొడుచుకు వచ్చినట్టుగా ఉంటాయి మరియు దీని నాలుక చీలినట్టుగా ఉంటుంది దీనికి డార్క్ బ్రౌన్ బాదం ఆకారంలో ఉండే కళ్ళు ఉంటూ ఈ డాగ్ చూడటానికి చాలా అందంగా ఉంటుంది దీని బాడీ మీద ఏర్పడే ముడతల్లాంటి చీలికలు సాధారణంగా వెనుక భాగంలో ఏర్పడతాయి రిడ్జ్ బ్యాగ్ ప్రపంచంలోనే అత్యంత అరుదైన డాగ్ జాతుల్లో ఒకటి ఎందుకంటే దీని ప్రత్యేక ఆకర్షణ దాని జుట్టు పెరుగుదల వీటి కళ్ళు చూస్తే చాలా వేటాడగల సామర్థ్యం ఉన్నట్లు మనకు కనిపిస్తుంది అలానే ఇవి చాలా గొప్ప తెలివితేటలు కూడా కలిగి ఉంటాయి వీటికి శక్తి కూడా చాలా ఎక్కువే ఇంకా ఈ డాగ్స్ వాటి యజమానులకు మాత్రం చాలా రక్షణగా ఉంటాయి కాబట్టి మొత్తం మీద మీరు అద్భుతమైన వేట మరియు రక్షణ నైపుణ్యాలు కలిగిన ఒక రాయల్ కుటుంబానికి చెందిన డాక్ కోసం వెతుకుతున్నట్లయితే ఈ తాయి రిడ్జ్ బ్యాగ్ మీకు మంచి పెంపుడు జంతువుగా చూపించవచ్చు నంబర్ ఫైవ్ అజవాక్ కుక్కలు చాలా కాలంగా మానవులకు తోడుగా ఒక నమ్మకమైన స్నేహితుడిగా ఉన్నాయి ఈ జంతువులు ఇప్పటివి కాదు రాతి మనుషుల దగ్గర నుంచి ఇప్పుడు మనం నివసిస్తున్న అపార్ట్మెంట్స్ లో కూడా మనకు చాలా తోడుగా ఉన్నాయి ఈ అజావాగ్ జాతి కుక్కలు వెస్ట్ ఆఫ్రికాలో మనకు ఎక్కువగా కనిపిస్తాయి ఈ కుక్కలను వేటాడడానికి ఉపయోగిస్తారు వీటిని ఎక్కువగా కొంతమంది ట్రావెలర్స్ ఒక ప్లేస్ నుంచి ఇంకొక ప్లేస్ కి ఉపయోగిస్తారు ఇంకా కొండ ప్రాంతాల్లో తిరిగే వాళ్ళు వీటిని వేటాడటం కోసం కూడా ఉపయోగిస్తారు నిజానికి ఈ డాగ్ చూడటానికే చాలా విచిత్రంగా ఉంటుంది వీటిని ఎక్కువగా మాల్ బర్కినా ఫాసో అల్జీరియా నైజీరియా మరియు అజావాక్ వ్యాలీలోని ట్రైబ్స్ వీటిని వేటాటానికి ఉపయోగించుకుంటారు ఈ అజావాక్ డాగ్స్ ఐదు డిఫరెంట్ కలర్ కాంబినేషన్ లో మనకు కనిపిస్తాయి ఒక్కోసారి వాటి మెడకు బ్లాక్ కలర్ బ్యాండ్ లాగా మార్క్ కూడా ఉంటుంది అసలు ఈ డాగ్స్ ఎంత సన్నగా ఉంటాయంటే బయట వ్యక్తులు ఈ డాగ్ ని ఎవరైనా చూశారంటే దీని ఓనర్ దీనికి అసలు ఫుడ్డే పెట్టడం లేదు అని ఖచ్చితంగా అనుకుంటారు ఎందుకంటే ఇవి అంత సన్నగా అసలు ఫుడ్ ఏమీ తినవు అన్నట్లు ఒక్కొక్కసారి వీటి బోన్స్ కూడా బయటకు కనిపిస్తూ మనకు కనిపిస్తాయి కానీ ఫ్రెండ్స్ ఈ డాగ్స్ జాతి ఉండటమే ఇలా ఉంటాయి ఇవి కూడా దీనికి ఒక మంచి ఫ్యూచర్ అని చెప్పుకోవచ్చు ఇది ఇంత సన్నగా ఉండటం వల్ల ఈ డాగ్ ఎంత వేగంగా పరిగెత్తుతుందంటే ఇవి గంటకు అరవై నాలుగు కిలోమీటర్ల స్పీడ్తో చాలా వేగంగా దూసుకెళ్లిపోతాయి వీటి యొక్క నడక మరియు వీటి చురుకైన సామర్థ్యం ఇంకా తెలివితేటలు వీటన్నింటినీ నిర్ణయించుకుని మీరు దీన్ని ఒక పెంపుడు జంతువులాగా తెచ్చుకొని ఇంట్లో పెంచుకోవచ్చు ఇది చాలా ఫ్రెండ్లీ నేచర్ తో ఉంటుంది ఇది దాని ఓనర్ పట్ల చాలా ప్రేమతో వ్యవహరిస్తుంది ఇంకా అపార్ట్మెంట్ లైఫ్ కి చాలా ఈజీగా అడ్జస్ట్ అవుతుంది దీనికి సరైన వ్యాయామం అందించి మంచి ట్రైనింగ్ ఇస్తే దీనంత మంచి జంతువు ఇంకోటి ఉండదు నెంబర్ సిక్స్ బెడ్లింగ్టన్ టెర్రియన్ పెంపుడు జంతువుల ఓనర్స్ కి వాళ్ళ డాగ్స్ ని ఎంతో అందంగా అలంకరించుకోవాలని ఉంటుంది ఇంకా వాటిని చూసి ఎంతో ఆనందపడిపోతుంటారు అలాంటి వారి కోసమే ఈ డాగ్స్ ఇవి ఎక్కువగా మనకి శాన్ లియాండ్రోలో కనిపిస్తాయి ఇక్కడ ఈ స్మార్ట్ గా గ్రూమ్ చేయబడిన బెడ్లింగ్టన్ టెరియర్ ని చూడండి కెత్రినా అనే యువతి ఈ మెత్తటి పెంపుడు జంతువులపై అనేక సృజనాత్మకమైన విధంగా వీటిని అలంకరించింది ఈ యువతి ఈ జాతి కుక్కల మీద వాటి జుట్టుతో అనేక రకాలైన హెయిర్ స్టైల్స్ చేసి ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తుంది కత్రినా అనే యువతికి ఒక సొంత సెలవునుంది ఆవిడ తన దగ్గరకు వచ్చిన పెట్స్ అన్నింటినీ ఎంతో అందంగా స్టైల్ గా తయారు చేస్తుంది ఇది తన చిన్ననాటి కళ చిన్నప్పటి నుంచి తనకు పెట్స్ అంటే చాలా ప్రేమ వాటి కోసం ఏదైనా చేయాలి అని అనుకునేది అందువల్ల ఈ డిఫరెంట్ కాన్సెప్ట్ ని ఎంచుకుని ఈ పెడ్స్ ని ఎంతో అందంగా తీర్చిదిద్దుతూ తన కళల్ని నెరవేర్చుకుంటుంది ఈ జాతి కుక్కలు చాలా అందంగా ఉంటాయి అందుకే వీటిని పెంచుకోవటానికి ప్రతి ఒక్కరూ చాలా ఇష్టపడుతుంటారు నంబర్ సెవెన్ ప్రేసా మాయో ఈ డాగ్ చాలా అరుదైనది అలానే ఇది చాలా డేంజరస్ డాగ్ కూడా ఇవి చూడటానికి చాలా సీరియస్ గా ఇంకా ఎంతో బలమైన బాడీతో ఉంటాయి ఇంకా ఇవి చూడటానికి అంత అందంగా కూడా ఏమి ఉండవు వీటికి పెద్ద తల రెక్టాంగిల్ షేప్ బాడీ ఇంకా కట్ చేసినట్టుగా ఉండే చెవులు దీని బాడీ కొంచెం పొట్టిగా ఉంటుంది ఇది బ్లాక్ కలర్ ఇంకా లైట్ బ్రౌన్ కలర్ లో ఉంటుంది ఈ రంగుల కలయికతో ఇవి మనకు చాలా గంభీరంగా కూడా కనిపిస్తున్నాయి మరియు అపరిచితుల పట్ల చాలా అగ్రెసివ్ గా ఉంటాయి అలానే ఈ డాగ్స్ చాలా తెలివైనవి కూడా ఈ డాగ్స్ కి ఎక్కువ ఇంకా కోపం కూడా చాలా ఎక్కువ కానీ భయపడాల్సిందేమీ లేదు వీటికి కానీ సరైన ట్రైనింగ్ ఇచ్చి కొంచెం వీటి మీద ఎక్కువ శ్రద్ధ చూపిస్తే డాగ్స్ లోనే ఎంతో ఉత్తమమైన డాగ్ లాగా ఇది కూడా ఉంటుంది నెంబర్ ఎయిట్ పెరోడా ప్రేసా కానరియోస్ ఈ జాతి కుక్కలు చాలా హైపర్ యాక్టివ్ గా ఉంటాయి వీటికి ఎక్కువ వ్యాయామం ఇంకా ట్రైనింగ్ చాలా అవసరం ఇవి మొరిగే విధానం మరియు మూలిగే విధానం వీటన్నింటి భాషను మనం సరిగ్గా అర్థం చేసుకోగలిగితే ఇవి మనకు చాలా త్వరగా చాలా మంచి ఫ్రెండ్ అయిపోతుంది ఈ డాగ్స్ సాధారణంగా అనుమానాస్పదంగా ఉంటాయి అంటే త్వరగా బయట వ్యక్తులను నమ్మవన్నమాట ఒకసారి ఇవి వాటి ఓనర్స్ ఇంకా వాళ్ళ ఫ్యామిలీతో అటాచ్మెంట్ పెంచుకున్న తర్వాత ఇంకా బయట వాళ్ళు ఎవరు వచ్చినా వాళ్ళను ఇష్టపడదు ఒకవేళ ఈ కుక్కను పెంచుకుంటున్న ఫ్యామిలీ వాళ్ళింటికి ఎవరైనా గెస్ట్స్ ని పిలవాలి అంటే తప్పకుండా ఆలోచించాలి ఇంకా ఈ కుక్కకు వాళ్ళను చాలా దూరంగా ఉంచాలి ఈ డాగ్ గాని మీ ఇంట్లో ఉంటే మీరు చాలా నిశ్చింతగా పడుకోవచ్చు ఎందుకంటే ఇవి ఎల్లప్పుడూ చాలా అప్రమత్తంగా ఉంటాయి మరియు దాని యజమానుల యొక్క ఆస్తిని రక్షించడానికి ఏదైనా చేస్తుంది మీరు ఇప్పటి వరకు చూసిన ఉత్తమైన డాగ్స్ జాతుల్లో ఇవి కూడా ఒకటి నంబర్ నైన్ మూడి మీకు నలుపు రంగు ఇష్టముంటే మీకు ఈ అరుదైన జాతి డాగ్ బాగా నచ్చిస్తుంది దీని పేరు మూడి ప్రపంచవ్యాప్తంగా ఇలాంటివి కొన్ని వేల సంఖ్యలో మాత్రమే ఉన్నాయి ఇవి యూరోప్ లో ఉన్న కొన్ని ప్రాంతాల్లో బాగా ప్రసిద్ధి చెందాయి ఈ డాగ్స్ వాటి నలుపు రంగు కారణంగా మరియు వాటి తెలివితేటలు వాటి సామర్థ్యం కారణంగా ఇవి హంగేరీ ఫిన్లాండ్ మరియు యుఎస్ఏ ఇంకా కెనడాలో బాగా ప్రసిద్ధి చెందాయి కానీ ఇవి చాలా తక్కువ సంఖ్యలో ఉండటం వల్ల ఈ జాతి కుక్కలు జనాల్లో అంత ప్రాచుర్యం పొందలేదు కానీ ఇవి మంచి లైఫ్ సేవియర్స్ గా చెప్పవచ్చు వీటిని ఏదైనా రెస్క్యూ టీమ్ మిషన్స్ లో ఉపయోగించవచ్చు ఎందుకంటే మొదట్లో చెప్పుకున్నట్టు ఇవి చాలా తెలివిగలవి దాదాపుగా వాటి దృష్టి నుంచి ఏవీ పక్కకు తొలిగిపోవు ఈ డాగ్స్ ఎప్పుడూ అప్రమత్తంగా ఇంకా చురుగ్గా ఉంటాయి ఈ లక్షణాలన్నీ కలిపి వీటిని గొప్ప వాచ్ డాగ్స్ గా పిలవచ్చు ఇవి వాళ్ల యజమానులతో ఒక కుక్క పిల్లల వలె చాలా స్నేహపూర్వకంగా ఉంటాయి అందుకే ఈ డాగ్ లవర్స్ వీటిని పెంచుకోవటానికి బాగా ఇష్టపడుతుంటారు నంబర్ టెన్ బెంగాల్ డాగ్ కొంతమందికి అడవిలో పెరిగే పులిని ఇంట్లో ఒక పెట్లాగా పెంచుకోవాలని ఉంటుంది కానీ దాని క్రూరత్వాన్ని చూసి ఆ నిర్ణయాన్ని ఆ క్షణమే మానేసుకుంటారు అలాంటిది టైగర్ రూపంలో ఉండే డాగ్ దొరికితే ఇక వాళ్ల ఆనందానికి అవధులుండవు ఎగిరి గంతలేస్తారు అలాంటిదే ఈ బెంగాల్ డాగ్ నిజానికి ఇలాంటి డాగ్ పుట్టాలంటే ఒక మంచి ఫ్రెండ్లీ డాగ్ ని చాలా భయంకరమైన క్రూరమైన పులితో క్రాసింగ్ చేపించాలి అప్పుడే మనకి ఈ రాయల్ బెంగాల్ డాగ్ పుట్టడానికి ఛాన్స్ ఉంటుంది కానీ ఈ విషయం మనం అనుకున్నంత ఈజీ కాదు ఈ టైగర్ దగ్గరికి ఈ డాగ్ వెళ్ళిందంటే ఈ పులి వెంటనే ఆ డాగ్ని చంపి తినేస్తుంది మనం ఎన్నిసార్లు ట్రై చేసినా చివరికి జరిగేది మాత్రం ఇదే కాబట్టి కొందరు తెలివిగల మనుషులు కుక్క యొక్క చర్మం పైన ఎల్లో ఇంకా బ్లాక్ స్ట్రేప్స్తో పెయింట్ వేసి ఇలా బెంగాల్ డాగ్ లాగా రూపుదిద్దారు ఈ ఆలోచన మొట్టమొదటగా మలేషియాలోని ఒక వ్యక్తికొచ్చింది ఇది చూడటానికి బెంగాల్ టైగర్లా కనిపిస్తుంది ఈ పని ఎవరు చేశారో కానీ అతనికి తర్వాత పనిష్మెంట్ తప్పకుండా దొరుకుతుంది ఈ డాగ్ను చూసిన కొందరు వెంటనే దాని ఫొటోస్ తీసి ఇంటర్నెట్లో పోస్ట్ చేశారు తర్వాత మెల్లగా ఫేస్బుక్లో కూడా పోస్ట్ చేశారు అలా ఈ వీడియో చాలా వైరల్ అయిపోయింది తర్వాత ఇది చూసిన మలేషియన్ పోలీస్ ఈ డాగ్కి ఎవరైతే ఈ పరిస్థితి కల్పించారో వారిని కనుక పట్టిస్తే వాళ్లకు రివార్డు కూడా ఇస్తామని అనౌన్స్ చేశారు ఇది మొట్టమొదటిది మాత్రం కాదు ఇలాంటి మరొక ఇన్సిడెంట్ కర్ణాటకలో చోటు చేసుకుంది ఒక రైతు తన డాగ్ కి ఇలాగే ఎల్లో అండ్ బ్లాక్ స్ట్రైబ్స్ తో పెయింట్ చేసి దాన్ని టైగర్లా మార్చేశాడు అతని పేరు శివమాగ తాను ఇలా ఎందుకు చేశాడంటే తన పంట పొలాలను కోతులు పాడు చేస్తున్నాయని వాటి నుంచి రక్షించుకోవటానికి కుక్కకి ఈ రకంగా పులిలాగా వేషం వేసి వాటిని భయపెట్టడానికి ఇలా చేశాడు నిజానికి రాయల్ బెంగాల్ డాగ్ అనేది లేదు ఈ వీడియోస్ వైరల్ అవటం వల్ల రాయల్ బెంగాల్ డాగ్ ఉందేమో అని అందరూ అనుకున్నారు ఇప్పటి వరకు మీరు చూసిన డాగ్స్ లో మీకు ఏ డాగ్ బాగా నచ్చిందో కామెంట్ చేయండి అలానే ఈ వీడియోకు ఒక లైక్ చేసి మీరింకా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్